ఒకరోజు కైలాసంలో దేవకన్య చిత్రలేఖ తన నృత్య గాన విన్యాసాలతో పార్వతీ పరమేశ్వరులను మెప్పించి వారిని సేవించి వారి ఆశీర్వాదం స్వీకరించి తన చెలికత్తెలతో భూలోకానికి దిగి వచ్చింది. ఆ దారి వెంట అరుణకేశ మహర్షి అతని శిష్యులు వెళుతున్నారు. జలకాలాడుచున్న దేవకన్యలను వారు చూడలేదు. కాని ఆ మునికుమారులు తమని చూశారని భ్రమించి, జలకాలాడుచున్న పరస్త్రీలను చూడటం తప్పు కాదా? మీరు చేసిన ఈ నేరానికి బుద్ధిమతులై బుద్ధిహీనుల్లా ప్రవర్తించారు కాబట్టి ఇక నుంచి మీరు బుద్ధిహీనులై ప్రవర్తింతురుగాక అని శపించింది. మునికుమారులారా, చింతించకండి. ఇది విధి వింత నాటకంగా భావించి బుద్ధిహీనులైన మీరు శాప విమోచనం పొందే వరకు విజయదుర్గం రాజగురువులైన పరమానందయ్య గారి వద్ద సకల శాస్త్రాలు నేర్చుకొనండి. అమాయకులైన మిమ్మల్ని ఆయన మంచి మనస్సుతో చేరదీసి విద్య నేర్పుతారు. నాయనా అత్రి గురువర్య, జాగ్రత్తగా విజయదుర్గం చేర్చు. అలాగే గురువర్య, వీరిని పరమానందయ్య గారికి దగ్గరుండి అప్పగించి వస్తాను. మరి మాకు సెలవిప్పించండి. గురువర్యులకు మా ప్రణామాలు. మమ్మల్ని ఆశీర్వదించండి. విజయోస్తు, శుభమస్తు. జాగ్రత్తగా వెళ్ళిరండి నాయన. చిన్న గురువుగారు, మనం ఇలా ఎంత దూరం నడవాలి? కాస్త దూరం. మనం విజయదుర్గం వరకు వెళ్ళాలి. ఇది క్రూరమృగాలు సంచరించు కీకారణ్యం. ఒకరి వెంట ఒకరుగా నడవండి. జాగ్రత్త. అత్రి మునికుమారులను తీసుకుని పరమానందయ్య గారి ఇంటికి వచ్చారు. పరమానందయ్య గారికి అత్రి చేయు ప్రణామాలు. మేము అరుణకేశ ఋషివర్యుల దగ్గర నుంచి వస్తున్నాం. మునికుమారులకు పరమానందయ్య ఆశీస్సులు. మీరు మా వద్దకు వచ్చిన పని చెప్పండి. వీరిని దేవకన్య చిత్రలేఖ బుద్ధిహీనుడు కమ్మని శపించింది. శాపగ్రస్తులైన వీరికి విద్యాబుద్ధులు చెప్పి మంచివారుగా తీర్చిదిద్దాలని, అందుకు మీరే సమర్థులని మా గురుదేవులు వీళ్ళని మీకు అప్పగించి రమ్మన్నారు. మంచిది నాయన. నేటి నుంచి వీరు నా శిష్యులుగా ఇక్కడే ఉంటూ సకల శాస్త్రాలు నేర్చుకుంటారు. మీ గురువర్యులకు తెలియజేయండి. మరి నాకు సెలవు. శుభమస్తు. ఒకరోజు గురుపత్ని పరమానందయ్య గారి శిష్యులకు భోజనం వడ్డిస్తూ, బాబు శృంగీ, అరిటాకు తల్లకిందులుగా వేసుకున్నావు నాయనా. సరిగ్గా తిప్పి వేసుకో, అన్న వడ్డిస్తాను. ఇలాగే వేసుకోవాలని నంది చెప్పాడండి. వాడు మా అందరికన్నా తెలివైనవాడు కదండి. అందుకే మాకు ఏదైనా అనుమానం వస్తే వాడి సలహానే అడుగుతామండి. ఏమని అడిగారు? ఇంత మంచి విస్త్రాకులో భోజనం చేస్తే పాడైపోతుంది కదండి అని అడిగాము. అందుకు నంది విస్తరాకు తలకిందులుగా వేసుకొని భోజనం చేయమని చెప్పాడండి. అలాగా నంది, నువ్వింత తెలివైన వాడివని నాకిప్పుడే తెలిసింది. నీ అపూర్వం అయిన తెలివితేటల్ని అందరి వద్ద ప్రకటించి వృధా చేసుకోకు నాయన. అయ్యయ్యో, ఇప్పటి నుంచి మీరు చెప్పేంత వరకు నా తెలివితేటల్ని ఊరికి ఎవరి వద్ద ప్రదర్శించను మాతాజీ. మంచిది, అలాగే తగలడు. పనికి మాల వెదవరు మాతాజీ. సెలవిచ్చినట్టున్నారు. విస్తరాకులు సరిచేసుకొని ఫోన్ చేయండి. ఈ తిక్క వెధవులకి ఎలా చెప్తే అర్థమైచొస్తుందో తెలియడం లేదు. అంతా నా కర్మ. కర్మ ఏమిటే? వాళ్ళని ఎందుకలా విసుక్కుంటున్నావు? పాపం వాళ్ళు అమాయకులు, కాలవశాన శాపగ్రస్తులయ్యారు.
స్వామివారికి శాప విమోచనం అయ్యే వరకు ఎలాగోలా సర్దుకుపో. అలా విచ్చలవిడిగా తిరిగే ఏ జంతువునైనా సరే కట్టేయమంటారా అమ్మగారు? అవునరా, దేన్ని వదలొద్దు. అవి మన కూరపాదుల్ని పాడు చేసి వస్తున్నాయి. ఇదిగో ప్రవర్తించండి. ఓ, మాకు చాలా తెలివి, దానికి పదును పెట్టి ఏ ఒక్క జీవరాశిని మొక్కల మీద వాలనివ్వం. పదరా పదా రండి. అమ్మగారండి అమ్మగారండి, మేము కొన్ని జీవరాశులను పట్టుకొని వచ్చామండి. వాటిని చెట్టు కట్టడం కుదరటం లేదండి. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఏమైందిరా అమ్మగారండి? ఇదిగోనండి ఈ జీవరాశిని ఎలా కట్టాలండి. ఇది తోటలో విచ్చలవిడిగా తిరుగుతుందండి, చూడండి చూడండి. మీ అమాయకత్వం పాడుగాను. బంగారం లాంటి నా కూరపాదులన్నీ ఆవు నాశనం చేసింది కదరా. వెళ్ళి ఆవును బయటకు తోలండి. ఇప్పుడే తోలాలా అండి? మరి ఏ జీవరాశినండి? ఒరే బుద్ధి లేని బుద్ధి, దాన్ని వదిలిపెట్టి ఆ ఆవును కట్టేయరా. నీకు చెప్పడం నా వల్ల కావడం లేదు, దౌర్భాగ్యలారా. సరేలేవే, నేను వాళ్ళకి చెబుతాలే. ఎవరో నా కోసం వచ్చినట్టున్నారు, చూసొస్తా. పరమానందయ్య గారికి ప్రణామాలు. మీరు మీ శిష్యులతో మా ఊరొచ్చి పురాణ పఠనం గావించి మా ఊరి ప్రజలను ఆశీర్వదించగలరని మా ప్రార్థన. అలాగే, మీరు ఎంతో ప్రేమగా నన్ను నా శిష్యులను ఆహ్వానించారు, చాలా సంతోషం నాయన. వీలు చూసుకుని మేము వస్తాం, మీరిక బయలుదేరండి. గురువు గారండి, ఆ గ్రామస్తులు మిమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. నిజమేరా, కానీ ఈ నొప్పితో ఎలారా ప్రయాణం? అవునండి గురువు గారు, మీరు నడుము నొప్పితో చాలా కాలంగా బాధపడుతున్నారు. అదీగాక మీరు నడిచి వెళితే బాగుండదండి. కనీసం మీకు అశ్వవాహనమైనా ఉంటే బాగుంటుంది. గురువు గారు, మేము ఎలాగైనా కష్టపడి ఒక గుర్రాన్ని సంపాదించాలని మేము నిర్ణయించుకున్నాం. శృంగి, నీ ఆలోచన అయితే బాగానే ఉంది, కానీ గుర్రం కొనడానికి తగినంత డబ్బు మనకెక్కడిదిరా. అయినా నేను గుర్రం ఎక్కనంత మాత్రాన మన పేరు ప్రతిష్ట గౌరవం పోతాయా? మనం నిరాడంబరంగా ఉంటేనే మంచిది నాయన. గురువుగారు, మీ గొప్పతనం మీకు తెలియదు. మీరెంత గొప్పవారో మాకు తెలుసు. అవుననుకో. అయినా మీరేం కంగారు పడకండి గురువు గారు, డబ్బు లేకపోయినా మేము ఎలాగో తంటాలు పడి గుర్రాన్ని సంపాదిస్తాం. మీరు ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రం మీదే వెళ్ళాలి, అప్పుడే మీ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. మా మీద నమ్మకం ఉంచి మీరు గుర్రం ఎక్కడానికి అనుమతించండి. సరే సరే, మీ అందరికీ ఏది ఇష్టమైతే అదే చేద్దాం. అలాగే కానియండి, మీరు మా మీద దయతో అంగీకరించినందుకు మీ పాదాలకు నమస్కారం అండి. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. మాకు గుర్రం కావాలంటే ఊరి బయటికి వెళ్తే దొరకవచ్చునా? ఒరే, అక్కడ చెరువు దగ్గర గుర్రాలు మేస్తున్నాయి, చూడండి రా. అవునరా, ఇక్కడ ఏవో కాయలున్నాయి, నీకేమైనా తెలుసా? మాకెవరికి తెలీదే. ఒరే, ఎవరో గ్రామస్తుడు ఇటుగా వస్తున్నాడు, అతను అడిగితే తెలుస్తుంది. నేను అడుగుతా. ఏమయ్యా ఆ కాయలు? ఏం కాయలు? ఇళ్ళలో మానమతిలాగా ఉన్నారు. అయ్యే గుర్రం గుడ్లయ్యా, మీరు మహాపండితుల్లా ఉన్నారు, మీకు ఆ మాత్రం తెలీదా ఏంటి? అవునవును,
మాకన్నీ తెలుసు, మీకేం తెలుసో తెలుసుకుందామని మేము అడిగాం, అంతే ఎరా. అవును, మాకు గుర్రం గుడ్లు దొరికాయి. వీటిని నిజంగా ఆ గుర్రాలే పెట్టుంటాయా అని. మనం గుర్రాన్ని కొనాలంటే చాలా డబ్బు కావాలి, గుర్రం గుడ్డు అయితే ఖర్చు కూడా తక్కువ. ఈ గుడ్డుని పొదిగి గుర్రాన్ని ఎంతో చౌకగా పొందవచ్చు కదా. అవును రోయ్, నీకు చాలా తెలివితేటలున్నాయి. అవునవును. ఒరేయ్, అక్కడెవరో తోట కాపలా కాస్తూ ఉన్నారు, నడవండి నడవండి. ఈ గుర్రం గుడ్డు ఖరీదెంత? అది మాకు కావాలి. సాములు, ఈ గుర్రం గుడ్డును తీసుకుపోయి మీరేం చేస్తారు? ఏం చేస్తామా అని అమాయకంగా అడుగుతావే? ఈ గుడ్డుని తీసుకెళ్లి పొదుగుతాం, పొదిగి పిల్లల్ని పుట్టిస్తాం. మరి దీన్ని ఎట్టా పొదుగుతారు? ఈ గుడ్డుని గదిలో ఒక మూల పెట్టి రోజుకొకరం దాని మీద కూర్చుంటాం. వారం 10 రోజులు అలా చేస్తే గుర్రం పిల్ల పుడుతుంది. అవునవును, అట్టాకే చేయండి. ఇంతకు దీనిని మాకు ఎంత కమ్ముతావు? ఏరే వాళ్ళకైతే 3 కాసులకు 1 చొప్పున అమ్ముతాను. మీరు పరమానందయ్య గారి శిష్యులు కదా, మీ దగ్గర ఎక్కువ తీసుకోనండి. మీకైతే 2 కాసులకు 1 చొప్పున అమ్ముతా. ఇదిగో ఈ 20 కాసులు తీసుకుని మాకు ఒక పెద్ద గుడ్డు నీవు. అట్టాగే అట్టాగే, ఇదిగో ఇది అన్నిటికన్నా పెద్దది, ఇది తీసుకెళ్ళండి. అయ్యో అయ్యో, చచ్చాం రోయ్. గుడ్డు పగిలి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ పోతుంది, దాన్ని పట్టుకుందాం. పరిగెత్తు పరిగెత్తు, ఇంకా తొందరగా పరిగెట్టండి. అమ్మో, నా వల్ల కాదురా నాయన, కాలికి దెబ్బ తగిలింది. అమ్మో అబ్బా, నొప్పిగా ఉందిరా, పరిగెత్తలేకపోతున్నా. ఆ గుర్రం పిల్ల మన నుంచి తప్పించుకుని పారిపోయింది, పరిగెత్తి అలిసిపోయాం. మా వల్ల కాదు, ఈ బండరాయి మీద కూర్చొని ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఒరేయ్, గుర్రాన్ని తీసుకుని వెళ్లకుండా గురువు గారికి మన మొహాలు ఎలా చూపించగలం? ఈ విషయం అందరూ కూర్చొని ఆలోచిద్దాం. కూర్చోండి. అయ్యా, మా గురువు గారైన పరమానందయ్య గారికి ఒక గుర్రం కావాలి. మీ దగ్గర మరి ఒక గుర్రం ఉంటే మాకు ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. కావాలంటే మీకు తృణవ పనవ ఇచ్చుకుంటాం. ఉదయం నుంచి గుర్రం కోసం తిరుగుతూ ఉన్నాం, కానీ ఎక్కడా పని జరగలేదు. గుర్రం దొరకలేదు గాని దాని గుడ్డు దొరికింది. దాన్ని 20 కాసులు ఇచ్చి తెస్తుండగా రాయి తగిలి అందరం కింద పడ్డాం. అప్పుడేమో గుడ్డు పగిలి దానిలో ఉన్న పిల్ల మమ్మల్ని నుంచి తప్పించుకుని పారిపోయింది. వడ్డీ చేతులతో వెళ్ళి గురువు గారికి మా మొహం చూపించలేం కదా, అందుకే ఇక్కడే కూర్చొని ఉండిపోయాం. మాకేమీ తోచడం లేదు. ఇంతలో మా అదృష్టం కొద్దీ మీరు కనిపించారు. నిజమే. అయితే మీరు ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నారు? చీకటి పడే ఏళయింది, మీరిక్కడ ఉండటం అంత మంచిది కాదు. పులులు సింహాలు సంచరించే ప్రాంతం ఇది, అవే మనుషుల్ని చంపి తినేస్తాయి తెలుసా? అయినా సరే, గుర్రం దొరికే వరకు అన్నాహారాలు మాని ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాం. అవునవును, గురువు గారికి గుర్రం సంపాదించి ఇవ్వలేకపోతే మా బ్రతుకెందుకు? ఈ అడవి మృగాల బారిని పడి చస్తాం అంతే. మీ గురు భక్తి నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందయ్యా. మీకు గుర్రం కావాలంటే 100 కాసులు ఖర్చు చేయాల్సి వస్తుంది, అంత సొమ్ము మీరు తేగలరా? అంత సొమ్ము మా దగ్గర లేదు. మా దగ్గర ఉన్న 20 కాసులు ఇచ్చి గుర్రం గుడ్డుకుంటే అది కాస్త బద్దలయ్యి పిల్ల కాస్త పారిపోయింది, మమ్మల్ని మోసం చేసింది. నా దగ్గర ఒక గుర్రం ఉంది, కాకపోతే అది ముసలైపోయింది. దానికి ఒక కాలు కుంటిది, ఒక కన్ను సరిగ్గా కనపడదు. మీకు కావాలంటే ఆ గుర్రాన్ని ఇచ్చేస్తా. చాలా సంతోషం,
అది కుంటిదైతేనే గుడ్డిదైతేనే అది గుర్రమే కదా. గురువు గారికి ఎలాగో నచ్చ చెప్పి మేమంతా కలిసి దాన్ని ఎలాగైనా నడిపించుకుంటాం. సాములో మీరంతగా ఆలోచించాల్సిన పని లేదు. మీరు నాకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేదు. గుర్రాన్ని మీకు ఉచితంగా ఇస్తా. నా ఎంబడే పడి రండి. అమ్మయ్యా అయ్యో మా సమస్య తీరిపోయింది. మీరేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? మీరు దీనికి రెండు పోట్ల పచ్చగడ్డి, గుగ్గిళ్ళు, నీళ్లు పెట్టాల. దానికి ఒళ్ళంతా గట్టిగా రుద్ది కడగాల. అర్థమైందా? గురువు గారు, మనం ఈ గుర్రంపై ఊరు వెళ్ళడానికి మంచి ముహూర్తం పెట్టండి. రేపు ఉదయమే మంచి ముహూర్తం. గుర్రాన్ని సిద్ధం చేయండి నాయన. అంతా సిద్ధంగా ఉంది గురువు గారు. రండి, మీరు ఈ గుర్రంపై కూర్చోండి. ఒరే వద్దులు, గురువు గారిని జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురండి. అలాగే అమ్మగారు, మేం గురువు గారిని చూసుకుంటాం కదా. అందుకే కదరా నేను భయపడి చచ్చేది. నడవటం లేదు గురువు. ఒరే ఒరే భృంగి, గుర్రానికి ముందు నిలబడి కళ్ళెం పట్టుకుని లాగు. ఒరే సిద్ధి, నువ్వు గుర్రం తోక నిలబెట్టు. అలాగే గురువు గారు. ఒరే బుద్ధి తక్కువ బుద్ధి, దానికి కాస్త గడ్డి పెట్టు, అదే నడుస్తుంది. ఒరే సిద్ధి, గురువు గారు పడిపోకుండా అటు ఇటు పట్టుకోండి. అలాగే రా, పట్టుకుంటాంగా. ఒరే శిష్యులు, చిన్న కాలం వస్తోంది, గుర్రాన్ని జాగ్రత్తగా దాటించండి నాయన. అలాగే గురువు గారు, మీరేం కంగారు పడకండి, అంతా మేం చూసుకుంటాం. ఎంత పని చేశారా అబ్బా, చచ్చినంత పని అయిందిరా అమ్మా. గురువు గారు, మీకే కాదు మాకు కూడా దెబ్బలు తగిలాయి. ఇదిగో చూడండి, కాళ్ళ నుంచి రక్తం కారుతోంది. ఒరే బుద్ధి చెప్పండి. నడుము నొప్పిగా ఉందిరా, ఆ కాలవ గట్టుపై కూర్చుందాం. నడవండి నడవండి నడవండి, జాగ్రత్త. గురువు గారు, ఈ గుడ్డి గుర్రం ఇంత పని చేస్తుంది అనుకోలేదండి. ఇంత చిన్న కాలువే దాటలేకపోతుందా అనుకున్నాం. ఇది ఇలా చేస్తుందంటే మిమ్మల్ని గుర్రంతో సహా పైకెత్తి కాలువ దాటిచ్చేసేవాళ్ళం. గురువు గారు, పొరపాటైపోయింది, మీరు మమ్మల్ని క్షమించండి. అంతా మన తలరాతనాయన, లేచిన వేళ విశేషం. ఈ దోషం ఏమీ లేదు, చింతించకండి. గురువు గారు, అయ్యో బాధపడకండి, ఈసారి మేము చాలా జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకుంటాం. గుర్రాన్ని నెమ్మదిగా నడిపిస్తాం. సరేనండి, ఈ నడుం నొప్పితో ఎలారా ప్రయాణం చేసేది. అబ్బా చాలా కష్టంగా కూడా ఉందిరా. ఇక ఈ ప్రయాణం ఆపు చేసి ఇంటికి వెళ్ళిపోదాము, నడవండి. మీరేం భయపడకండి గురువు గారు. గురువు గారు ధైర్యంగా ఉండండి, ఇక అన్నీ మేమే చూసుకుంటాం కదా. సరేరా, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నాయన. అలాగే గురువు గారు. సిద్ధి, ఈ గుర్రానికి నాలుగు తగిలిస్తే అదే కదులుతుందిరా. అవుండ్రా, నువ్వు చెప్పింది కరెక్టే. ఏంట్రా బుద్ధి, దాన్ని కొడితే నడవటం మానేసి గుండ్రంగా తిరుగుతుంది. ఒరే, మనం కొట్టిన దెబ్బలకి ఆయాసం వచ్చి అది కూలబడింది, ఇంకా అది నడవదు. మనం ఆ చెట్టు కింద కూర్చుందాం, నడవండి. అరే నడవండ్రా. అరే శిష్యులు, గురువు గారు, గుర్రం అలసిపోయింది. పాపం దాని వాహనకం చూస్తే
దాహంతో బాధపడుతోంది అనిపిస్తోందిరా. గుర్రానికి కొద్దిగా పచ్చగడ్డి వేయండి, నీళ్లు కూడా పెట్టండి. అలాగే గురుగారు. ఒరేయ్ నీళ్లు నేను పెడతాను, నువ్వు పచ్చగడ్డి వెయ్యే. అలాగే రో. పద పద. ఎవరు రాడు? నా సేనకి గుర్రాన్ని తోలి సేనంత సర్వనాశనం చేసిండు. ఎవడు కనపడటం లేదే. ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి షెడ్డు కట్టేస్తే వాళ్ళే వస్తారు. గురువుగారు గురువుగారు, గుర్రాన్ని వెతికి తీసుకొని వస్తాం, ఇక్కడే ఉండండి. రే రారా వెళ్దాం. అరే శిష్యులు, ఆ గుర్రం మీద ఎక్కిపోయే కంటే ఇలా కుంటుకుంటూ పోవడమే మంచిదిరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు అంత మాట అనకండి గురువు గారు. మీరు గుర్రం మీద వెళ్తే ఆ టీవీ ఆ గౌరవం నడిచిపోతే రాదండి. ఏమిరా? అవునరా, కుంటిదైనా గుడ్డిదైనా గుర్రమే కదా, దానికి ఉన్న విలువ దానిదే కదా. గుర్రం మీద వెళితే ఉన్న రాజసం నడిచి వెళితే రాదు కదా. మా మాట కాదనకండి గురువు గారు. సరే, మీకు ఏది మంచిదని తోస్తే అలాగే చేయండి. మంచిది గురువు గారు, ఇప్పుడే వెళ్ళి గుర్రాన్ని పట్టుకుని వస్తాం. రండిరా రండి. ఒరే బుద్ధి, అలా చూడు, ఎవరో మన గుర్రాన్ని చెట్టు కట్టేశారు. యాడికిరా వెళ్తున్నారు, ఆగండి అక్కడ. ఇక్కడికి ఎందుకు వచ్చారా మీరు? అయ్యా, ఇది మా గురువు గారైన పరమానందయ్య గారి గుర్రం, దీన్ని తీసుకుని వెళ్దామని వచ్చామయ్యా. మరి మీ గుర్రం నా సేలో పడి సేతికొచ్చిన పంటని సర్వనాశనం చేసింది. ఇది మీ అబ్బసేను అనుకున్నారా? దీని వల్ల నాకు నష్టం జరిగింది. దానికి పరిహారంగా 50 కాసులైనా ఇస్తే గాని మీ గుర్రాలను వదిలిపెట్టను. పోయి మీ గురువుగారితో చెప్పి డబ్బు తీసుకురండి. గురువుగారు, మన గుర్రం పక్క రైతు సేనులో పడి పచ్చగడ్డి మీద వేసింది. ఆయన 50 కాసులు కడితే గాని గుర్రాన్ని పంపనంటున్నాడు, ఏం చేద్దాం? మీకు అసలు బుద్ధి లేదురా. మనకు గుర్రం ఎందుకు పోనీయండిరా అంటే వినలేదు. తిక్క వెధవల్లారా, దీనివల్ల మనకు అన్ని కష్టాలే గాని సుఖమే లేదు. అంత డబ్బు మన దగ్గర కూడా లేదు, దాన్ని వదిలేయండిరా. గురువుగారు, మీరే ఇలా అంటే ఎలాగండి? మీ గొప్పతనం అందరికీ తెలియాలనే కదా మా ప్రయత్నం అంతా. సరే, నా దగ్గర 30 కాసులు ఉన్నాయి. అందులో 20 కాసులు ఆ రైతుకి ఇచ్చి ఎలాగోలా నచ్చ చెప్పి ఆ గుర్రాన్ని తీసుకురండి. అలాగే గురువుగారు, రండి రండి. అయ్యా రైతు గారు, మా గురువు గారి వద్ద 20 కాసుల కంటే ఎక్కువ ధనం లేదండి. దీనితో మీరు తృప్తిపడి మా గుర్రాన్ని మాకు ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. ఈ గుర్రం ఎక్కడే ఉంటే దానికి మేత దండగా. పరమానందయ్య గారి శిష్యులు కదా అని ఇడిచి పెడుతున్నా. మళ్ళీ మా సేనలోకి గుర్రం వచ్చిందంటే దాన్ని సచ్చినా ఇడిచిపెట్టను. ఏమనుకుంటున్నారో ఏంటో. సరే, దాన్ని తీసుకుపోండి. మీరు చాలా మంచివారండి. మా మీద దయ తలచి గుర్రాన్ని విడిచిపెట్టినందుకు మీకు మా ధన్యవాదాలండి, మా నమస్కారాలు. రే జాగ్రత్త రా, ఈ గుర్రాన్ని జాగ్రత్తగా నడిపించు. నడవట్లేదు ఏమిట్రా? నడవవే తల్లి, నడు. గురువుగారు మీరు గుర్రం ఎక్కండి. అరే జాగ్రత్తగా గురువుగారి పట్టుకుంటారా? జాగ్రత్త గురువుగారు, జాగ్రత్త. మేము ఉన్నాం కదా, మీరు ఎక్కండి గురువుగారు, ఎక్కండి ఎక్కండి గురువుగారు, ఎక్కండి. మేము ఉన్నాం కదా, జాగ్రత్త. రే గురువు గారిని జాగ్రత్తగా గుర్రం ఎక్కించి నెమ్మదిగా గుర్రాన్ని నడిపించాలి. ఈ గుర్రం వేగంగా పోవడం లేదు, మధ్య మధ్యలో ఆగిపోతూ నడుస్తోంది. గురువుగారు, అదిగో గ్రామం కనబడుతుంది. ఎలాగో గ్రామం వరకు వచ్చేసాం కదా. ఈ గుర్రం బాధ పడలేం, దీన్ని ఇక్కడే వదిలేయండి.
ఇక్కడి నుంచి నెమ్మదిగా ఎలాగోలా మన గ్రామానికి నడిచి పోదాం. అలాగే గురువుగారు. రండి రండి రండి. వద్దు గురువుగారు, ఇంత కష్టపడి వచ్చాం కదా. మిమ్మల్ని గ్రామస్తులు గుర్రం మీద ఉండగా చూస్తే మీ గొప్పతనం మరింత పెరుగుతుంది గురువుగారు. నిజమేననుకో, మీ ఆలోచన కూడా మంచిదే, అలాగే చేద్దాం. రే గుర్రం నడవటం నీద్రో, నేను వెనక నుంచి చూస్తాను. అలాగే తొయ్యరా తొయ్యు. ఒరే బుద్ధిహీనులారా, నా నడుము విరగొట్టారు కదరా. ఈ గుడ్డి గుర్రం సరదా నాకెంతటి కష్టం తెచ్చిపెట్టిందో చూడండరా. అమ్మా అయ్యో, పారిపోతారా గురువుగారు కొట్టేలా ఉన్నారు. ఒరే వెధవల్లారా, నన్ను నడివీధిలో వదిలేసి ఎక్కడికి రా పారిపోతున్నారు. అమ్మా ఒరే, మిమ్మల్ని నేను ఏమీ అననురా, రండి. అంతా నా కర్మగాలి ఇలా జరిగింది, దానికి మీరేం చేస్తారు, రండిరా. ఆయన అమ్మయ్యా, గురువుగారి కోపం చల్లారింది. గురువుగారండి గురువుగారండి, మీరు మమ్మల్ని క్షమించాలండి. నందిని గుర్రం తన్నింది కదండి, పాపం వాడి పళ్ళు ఊడిపోయాయండి, రక్తం కూడా కారుతుందండి. అయ్యో సరేలే, ఏడవకండి. ఆ నందిని కాలువకు పోయి నోరు ముఖం బాగా కడుక్కొని రమ్మనండి. రే నువ్వు వెళ్ళి రారా. రే అదిగో ఎవరో ఇటు వస్తున్నట్టున్నారు, ఆయన్ని ఇలా రమ్మని పిలవండి, నన్ను కాస్త పైకి లేపుతాడు. అయ్యా, మా గురువుగారు గుర్రం మీద నుంచి కింద పడి లేవలేని స్థితిలో ఉన్నారు, కాస్త వచ్చి మాకు వారికి సహాయం చేయండి. అలాగా నడవండి. అయ్యో పరమానందయ్య గురువు గారికి నమస్కారాలు, నేను కూడా మీ శిష్యుణ్ణే. మీరు నెమ్మదిగా లేవండి గురువు గారు. ఇదిగో ఈ రాయి మీద కూర్చోండి, నేను అలా గ్రామంలోకి వెళ్ళి ఒక ఎద్దుల బండిని తీసుకొస్తాను. గురువుగారు గురువుగారు, గ్రామస్తులు ఎద్దుల బండి తీసుకొని వస్తున్నారండి, మీరు అందులో కూర్చోండి. పరమానందయ్య గారికి, మీ శిష్య బృందానికి మా నమస్కారాలు. ఈ ఎడ్ల బండి ఎక్కి మా గ్రామానికి రావలసిందిగా మా ప్రార్థన. అలాగే నాయన. ఒరే గుర్రం అలసిపోయి ఇక్కడే కూలబడిపోయిందిరా, అది ఇంకా లేవలేని స్థితిలో ఉంది, దాన్ని పాపం అలాగే వదిలేయండిరా. అలాగే గురువు గారు. ఒరే శిష్యులు, గురువు గారు మీరు తెచ్చిన గుడ్డి గుర్రం దయ వల్ల నేను అనేక సార్లు గుర్రం మీద నుంచి క్రింద పట్టడం వల్ల నేను చిరకాలంగా బాధపడుతున్నటువంటి నడుంనొప్పి కాస్త పోయింది. మంచి మనసుతో చేసే ఏ పని వల్లనైనా మంచే జరుగుతుంది అన్నది నిజమయ్యింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది నాయన. మా గురువు గారికి నడుము నొప్పి పోయింది. ఒక గ్రామంలో రామకృష్ణ అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. ఆ పక్కనున్న ఊర్లో అతడికి మంచి పేరుంది.